వెల్కమ్ టు రాయలసీమ కర్నూలు ఫుడ్స్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, 1/2 కేజీ వంకాయలు, చిన్నగా లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలి. వంకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇంటు మార్కు వచ్చేలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి, లేదంటే వంకాయ చేదు వస్తుంది. తర్వాత కారం 6 స్పూన్స్, 1 ఆనియన్ తరిగి ఉంచుకోవాలి, 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, 1/2 కప్ చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 4 స్పూన్స్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, పసుపు, ఇలాచి, లవంగ, ఉప్పు తగినంత. ముందుగా 1/2 కప్ అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, ఇలాచి, లవంగ, కారం, ఉప్పు అండ్ కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుందాం. 1/2 కప్ గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, లవంగ, యాలకుడ్డ. ముందు గ్రైండ్ చేసుకుందాం. అలాగే పల్లీలు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. 1/2 కప్ గ్రైండ్ చేయడం అయిన తర్వాత పసుపు, అల్లం, వెల్లుల్లి, కారం తక్కువగా తీసుకునే వాళ్ళు తక్కువగానే తీసుకోవచ్చు, ఉప్పు తగినంత. టమాటో ముక్కలు, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ఇప్పుడు ఇలా కట్ చేసిన వంకాయని ఇలా ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా మసాలా నింపాలి. ఇలా బాగా మసాలా మొత్తం వంకాయలకు పట్టేలాగా నింపుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కడాయి వేడెక్కేంత వరకు ఉంది. 1/2 కేజీకి తగినంత వేస్తున్నానండి. 6 స్పూన్స్ అంత వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 4 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఆనియన్స్, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు
ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. తర్వాత ఒకటొకటిగా నించిన వంకాయలను, మసాలా నించిన వంకాయలను ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అంతా అడుగువి పైకి వచ్చేలాగా, పైకి అడుగుకి వెళ్ళేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాం. ఇలా కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా చుంచి వేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్. పల్లీలు కూడా వేయించుకొని పౌడర్ చేసుకుందాం. చింతపులుసు కూడా అంతా గుజ్జు తీసి పెట్టుకుందాం. వంకాయలు ఉడికేలోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మసాలా మొత్తం వేసేసాము, పల్లీల పౌడరు, చింతపులుసు మాత్రమే వేయాలి. ఇలా వంకాయలకు నింపగా మిగిలిన మసాలాను కూడా ఉడికేటప్పుడు వంకాయ కర్రీలో వేసేయచ్చు. ఉప్పు సరిపోయిందో లేదో ఉడికేటప్పుడే చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు వంకాయ కాడ వెనక సైడు పొడుగుగా ఉంటుంది, దాన్ని సగం వరకు కట్ చేసుకోవాలి. పల్లీలను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది వంకాయ మొత్తం ఉడికిన తర్వాత వేయాలి. ముందే వేస్తే వంకాయ అడుగు అంటుతుంది కాబట్టి చివరిలో వేయాలి. వంకాయ ఉడికిపోయిందండి. ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా ఒత్తి చూస్తే మెత్తగా లోపలికి వెళ్తుంది, కాడ కూడా మెత్తబడిపోతుంది. ఇప్పుడు పల్లీల పౌడర్ వేద్దాం. పల్లీ పౌడర్ వేసి, పల్లి పౌడర్ వేసిన తర్వాత చింతపులుసు, పల్లీల పౌడరు, చింతపులుసు పిండిన తర్వాత అంతా అనుకూలంగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ ఉంచిన తర్వాత దించేయాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థమండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చివరిలో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలి అనుకుంటే మా రాయలసీమ కర్నూలు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.